చెట్లు నాటే కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ శుభాభినందనలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ కార్యక్రమం ఇప్పుడే మీరు చూశారు. మా ఊరి పోలీస్ అధికారి అయినటువంటి అనిల్ కుమార్ గారు ఒక చెట్టును నాటి ఒక మంచి సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ చెట్లు నాటడం అనేది అందరికీ చాలా అవసరము. అంటే మనం ఏంటంటే మొక్కలకి అంత విలువివ్వాలి, అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఎంత ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఏదో ఒక మొక్క నాటడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. వాటిని చూస్తుంటే మనకు కూడా పొద్దున్న లేచిన వెంటనే గ్రీనిష్గా మా ట్రైనింగ్లో కూడా చెప్తుంటారు, లేచిన వెంటనే ఐస్ ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉండి మనకి ఆ రోజంతా కొంచెం ఉల్లాసంగా ఉంటుంది. ఏదైనా మనం టైర్డ్ అయిపోయినా కానీ మా ట్రైనింగ్లో చెప్తాం, టైర్డ్ అయిపోయినా కానీ ఆ కిటికీలోంచి ఒక ప్లాంట్ని చూస్తే ఆ గ్రీన్స్గా కళ్ళు చూస్తే ఒకసారి మళ్ళీ ఒక ఇది వస్తుంది అన్నమాట, మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంటే ప్లాంట్స్కి ఉన్న ఉపయోగం కానీ అది ఉన్న శక్తి కానీ ఆ రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటూ మొక్కలు నాటడం అనేది ఒక వృత్తిగా కూడా చేసుకుంటే ఆ దీనిలో సుందర్లాల్ బహుగుణ అని చెప్పేసి మనకి గతంలో ఉత్తరాఖండ్ ఐదు చాలా ఉద్యమాలు చేసి చిప్కా ఉద్యమం అని చెప్పి చిన్నప్పుడు ఏదో బుక్స్లో చదువుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు అనేది చాలా చేస్తారు మొక్కలు నాటడం, అంత ప్రాముఖ్యమైనది సంతరించుకుని ప్లాంట్స్ విషయం చేస్తారు. అయితే ఈ సంస్థ కూడా ఇదే రకంగా మనకి మొక్కలు నాటడంలో పాల్పంచుకోవడం, అదేవిధంగా మీ అందరినీ మోటివేట్ చేయడం అందరికీ తెలియకపోవచ్చు. మోటివేట్ చేయడానికి సంస్థ ముందుండి అందరినీ నడిపిస్తూ వాటి యొక్క ఉపయోగాలు తెలియపడడం చాలా ఆనందదాయకం. ఈ సంస్థ ఇదే రకంగా అభివృద్ధి చెంది మంచి పేరు పుచ్చాలని తెలుసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఏ మొక్క ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఇత్యాది విషయాలు కూడా ఎస్ఐ గారు చాలా కులంకషంగా మీ ముందు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు మా ప్రతి కార్యక్రమాన్ని ఇలాగే సపోర్ట్ చేశారు మషాల్లా. ఇక ముందు కూడా మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఎప్పుడు ఉంటూ ఉండాలి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు సర్పంచ్ గారు రెండు విషయాలు రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి మునీర్ గారు రెండు విషయాలు మీతో పంచుకుంటారు. ఐఆర్ఎస్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి కార్యరూపం దాల్చిన ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ మా యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ మమ్మల్ని ఒక స్థాయి స్థితికి తీసుకొచ్చిన ప్రత్యేకంగా గ్రామం తరఫున ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ ఐఆర్ఎస్లో పనిచేసే ప్రతి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ మొక్కలు నాటే కార్యక్రమం అంటే ఇది ఎంత చెప్పినా వినాలనిపించే ప్రభుత్వ కార్యక్రమం. ఇది చెట్టు నాటడం, చెట్టు పెంచటం, దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవించటం అనేది మనకొచ్చేటటువంటి ఇది. ఎందుకంటే ప్రతి చెట్టు ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి జీవితం ఒకరోజు అవసరం వచ్చింది. అట్లాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మొక్క కూడా ఏదో ఒక రూపేణ అవసరం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా అన్నయ్య మా పెద్దనాన్న కొరకు మా జాని భాష గారు ఆయన దగ్గరలో ఒక వస్తువు ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదంటాను లేదు. పొద్దున్నే 5:30కి లేచి ఆయన యొక్క దినచర్య అదే కార్యక్రమంలో కార్యరూపం దాలుస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన దగ్గరలో చూస్తే 5 గంటల పక్కపక్కన మా ఇల్లు ప్రతి మొక్కవి ఏ విధంగా సామరస్యం, ఏ విధంగా దాన్ని పెంచాలి, దాని పరిరక్షణ ఏంటి అనేది ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఆయన ఈ రోజు కూడా ఆయనకి 70 సంవత్సరాలు నాకు మాత్రం తెలియదు కానీ ఆయన దగ్గర పెట్టినటువంటి ప్రతి మొక్క ద్వారా ఆయనకు వచ్చే ఆరోగ్యం అనేది ఆయన ఇంకా 100 సంవత్సరాలు క్రాస్ అవుతుంది నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన దగ్గర పెట్టి మొక్కలు ఆ విధంగా ఆయనకి ఆక్సిజన్ పరంగా కానివ్వండి ఇంకో రకం పరంగా వస్తూ ఉంటుంది. అట్లాగే మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా మన ఇళ్లలో చాలామందికి ముస్లింస్ చాలామందికి కూడా మన ఇళ్లలో కూడా ప్లేస్ చాలా ఉంటుంది. కనీసం 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు ఉంటానే ఉంటుంది.
కానీ ఒక సెంటు ఆరు సెంట్లు ఎవరు కూడా ఈ ఊళ్ళో ఇళ్ళు కట్టుకున్న పాపం లేరు. కాబట్టి మీ మీ గడులలో మీ మీ యొక్క పరిధిలో ప్రతి మొక్కకి ఒక అర్థం వచ్చేటట్టుగా అందరూ కూడా నాటి ఈ గ్రామ యొక్క కాలుష్యాన్ని పారదోలి మన ఆరోగ్యాన్ని కాపాడాలని కాపాడుతామని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జావీర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు శుభాభినందనలు. మన నిజాం గారిని కూడా ఎందుకంటే ప్రతి విషయం వచ్చినప్పుడల్లా సయ్యద్ నిజాం అనే పేరు ప్రత్యక్షంగా మనకు కనబడతా ఉంది. వారికి కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా అభినందన శుభాభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సూచనలు సలహాలు మాతో ఎల్లప్పుడూ ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎస్ఐ గారు, స్కూల్ పిల్లలు, మద్రసా పిల్లలు వచ్చి ఉన్నారు, వారికి ప్లాంట్స్ని, ఈ చెట్లని బహుకరిస్తారు. ఇప్పుడే చాలా చక్కటి విషయం సర్పంచ్ గారు మీ ముందు చెప్పడం జరిగింది. మన ఇంట్లో చాలా వరకు స్థలం ఉంటుంది, అయితే మనం దాన్ని సరిగా ఉపయోగించుకోము. చెట్లు నాటడం ఒక మంచి పద్ధతి. ఇస్లాంలో కూడా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైనా మనుషులకు ఉపయోగపడే చెట్టుని కానీ జంతువులకు ఉపయోగపడే చెట్టుని కానీ అనవసరంగా కొట్టేస్తే అతన్ని నరకంలో వేయడం జరుగుతుందని చెప్పారు. సుభానల్లా, ఇది ఎంత మంచి విషయం అండి. చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటటువంటి విషయం ఇది. అంటే మీరు ఏదైనా చెట్టు మనుషులకు కానీ జంతువులకు కానీ ఉపయోగపడుతుందంటే దాన్ని కొట్టకూడదండి. అనవసరంగా కొట్టామంటే అది కూడా ఒక పాపంగానే పరిగణించబడుతుందని ఇస్లాం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి విషయం. అందుకే ప్రతి విషయాన్ని కూడా మనం మన సంస్థలో భాగంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐ గారు స్కూల్ పిల్లలు అల్కిత్రా ఇస్లామిక్ స్కూల్ నుంచి మొదటగా సుమయ్య అఖ్తర్ వచ్చి అల్కిత్రా ఇస్లామిక్ స్కూల్ నుంచి వచ్చిన సుమయ్య అఖ్తర్ తర్వాత ఇండియన్ బ్లూమ్ స్కూల్ అధినేత శ్రీ రియాజ్ అహ్మద్ గారిని ఒక చెట్టు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మద్రసా నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఒక చెట్టును తీసుకోవాలి రెండు. ముతవల్లి గారు మీరు ముందుకు రండి. ముతవల్లి సెక్రటరీ అమర్ మస్జిద్ తరక రండి. ఇక్బాల్ గారు ముతవల్లి ఇక్బాల్ గారు వచ్చి చెట్లని పిల్లలకి ఇవ్వాల్సిందిగా కొడుతున్నాం. పిల్లలందరూ ఒక్కొక్క మొక్క పట్టుకోండి, త్వరగా మీ చేతులు పట్టుకోండి, ఇటు వచ్చేయండి. రిజ్వాన్ అఖ్తర్ సార్ ఎస్ఐ గారు ఒకసారి